హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారాతో షేర్ చేసుకోండి. బ్లాగ్ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్, ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం లేట్గా తిన్నామన్నమాట. 3 అలా తిన్న వెంటనే ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయాము. మామూలుగా వెళ్ళే షాప్ కాకుండా ఈసారి వేరే షాప్కి వెళ్ళాము. అక్కడ కూడా మాకు నచ్చినవి అన్నీ ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ టైం నేను ట్రై చేయబోతుంది. తీసుకున్నాను, ఇంకా ట్రై చేయలేదు. అంటే బిస్కెట్స్ తిన్నాను, కానీ డిప్ చేసుకొని తినేది నేను ట్రై చేయలేదు. సరే చూద్దాము అనేసి తీసుకున్నాను. వీళ్ళు ఎంతమందికి ఈ బిస్కెట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయలేదేమో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ తినింది వచ్చి చీజ్ కేక్కి బేస్ ఇస్తారనమాట. అది తిన్నాను, అది బాగా నచ్చేసింది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆంటీ అంటే సైరస్ ఆమ్లెట్ అడిగారనమాట. ఆమ్లెట్ అడిగితే 1 గుడ్లు వేశారు. 6 గుడ్లు వేసి 3 ఆమ్లెట్లు. సైరస్ ఏదైనా అడిగారనుకోండి, ఆంటీ అంకుల్ వెంటనే చేసేస్తారు. మా చిన్నబాబుకి కూడా ఎగ్ అంటే చాలా ఇష్టము, అందుకనే ఇంకా అందరికీ కలిపి ఆమ్లెట్ వేసేస్తున్నారు. ఆంటీ బాగా లావుగా వేస్తారనమాట, బాగా ఫ్లఫీగా వచ్చేలాగా. ఇంకా చాలామంది కమెంట్స్లో అడిగారు మీ బాబుకి ఎగ్ ఎప్పటి నుంచి అలవాటు చేశారు అని. నేను 8th నుంచి అనుకుంటాను తనకి ఎగ్ లైట్గా అలవాటు చేశాను. అంటే నేను ఏది ఫోర్స్ చేయట్లేదు, అన్నీ ట్రై చేస్తున్నా. వాళ్ళు ఏది బాగా తింటారో దాన్ని వచ్చి రిపీటెడ్గా ఇస్తున్నా. కొత్త ఫుడ్ అప్పుడప్పుడు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా మేము పైన కొద్దిసేపు అలా టైంపాస్ చేస్తూ ఉన్నాం. మిద్ది పైకి వచ్చేసి ఆంటీ పపాయ తీసుకొచ్చారు. ఇది స్కిన్కి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఒకప్పుడు నాకు అసలు పపాయ అంటే నచ్చదు, ఇప్పుడు మాత్రం మంచి పపాయ ఎలాడన్నా దొరికితే తింటూ ఉన్నాను. ఇంకా ఆమ్లెట్ కూడా వేసుకొచ్చారు. చిన్నబాబుకి సాల్ట్ వేయలేదు, పెప్పర్ వేయలేదు. మాకు మాత్రం సాల్ట్ పెప్పర్. ఇంకెట్లా తొందరలో 1 అవబోతుంది, ఆ తర్వాత స్లోగా సాల్ట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేనేమో కూర్చొని తింటూ ఉన్నాను, వర్షం వస్తుందా అనేసి చూస్తున్నాను. వేలూరు అస్సలు వర్షం అంటే చాలా వేడి. బెంగళూరులో ఎంత చల్లగా ఉంటుందో ఇక్కడ వచ్చి ఫుల్ అంత ఆపోజిట్. ఇంకా మేము బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము, సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆంటీ మార్నింగే లేసి బిర్యానీ చేసేసారు. మార్నింగ్ 8 అనుకుంటా మటన్ బిర్యానీ చేసి, ఇంకా నాకు టిఫిన్కే అదే పెట్టిస్తున్నారు. తినడానికి నేను వద్దన్నా కూడా ఆంటీ పెట్టేస్తున్నారు. ఇంకా అంకుల్ పచ్చడి బాగా మంచిగా చేస్తారనమాట, పెరుగు పచ్చడి అది వేస్తున్నారు. మేము తీసుకెళ్ళడానికి అన్నీ ప్యాక్ చేస్తున్నారనమాట. చాలామంది మీరు పుట్టింటికి వెళ్ళరా పుట్టింటికి వెళ్ళరా అంటారు కదా, సో నాకు ఇదే పుట్టిల్లు, ఇదే మెట్టినిల్లు కూడా. ఎందుకంటే ఆంటీ అంకుల్ అంత బాగా చూసుకుంటారు, ఎప్పుడు వెళ్ళినా కూడా ఏది తక్కువ చేయరు. వెళ్ళిన వెంటనే కావాల్సినటువన్నీ చూస్తారు, వచ్చే ముందు కూడా అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కొని తెచ్చేది అలా చేస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడు వెళ్ళినా ఆ రోజు వచ్చేనాక అంటే ఏ రోజు ట్రావెల్ చేస్తాం ఆ రోజు మళ్ళీ మేము బెంగళూరులో ఏం కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా అన్ని పిల్లలకి ఏమేమి కావాలి, నాకు మా హస్బెండ్కి అన్నీ నీట్గా ప్యాక్ చేసి ఇస్తారనమాట. ఇంకా వీలైతే మేము సడన్గా వచ్చాం కాబట్టి సరే ముందే చెప్పినంటే ఇడ్లీ పిండి కూడా ఒక వన్ వీక్ అయ్యడికి ఇడ్లీ పిండి, ఇంకా ఏమైనా స్నాక్స్ అన్నీ చేయిస్తారు. ఇక్కడ చూడండి పెరుగు ప్యాకెట్ కూడా తీసి పంపిస్తూ ఉన్నారు. స్నాక్స్ పిల్లలకు కావాల్సినవి అన్నీ అలా చూసుకుంటారనమాట. సో అందుకే నాకు పుట్టినిల్లు అత్తగారిల్లు అదేమీ రెండు వేరు కాదు, ఇదే నాది పుట్టినిల్లు కూడా. నాకు ఆ లోటు అంటూ ఏమీ లేదు, అస్సలకి బాగా హ్యాపీగా ఉంటాను నేను. ఇక్కడే బాగా కంఫర్టబుల్గా ఉంటాను. అందరూ అత్తగారింట్లో కంఫర్టబుల్గా ఉంటారో ఉండరో నాకు తెలీదు, అంటే కొందరికి ఏదైనా ఇష్యూస్ ఉంటుంది కదా. నాకు అలాంటి ఇష్యూస్ ఏమీ లేదు, చాలా బాగా వెళ్తాను. అక్కడికి వెళ్తే నేను ఎంత రిలాక్స్డ్గా తింటానో అంత ఫ్రీగా ఉంటాను. అంటే ఏదైనా డ్రెస్సెస్ గురించి కానీ, ఫుడ్ గురించి, నిద్రపోయే టైమింగ్స్ గురించి, దేని గురించి వరి అవును. ఎవరు నన్ను క్వశ్చన్ చేయరనమాట. ఇంకా తొందరగా లేచినా కూడా ఆంటీ పడుకో అనేసి చెప్తూ ఉంటారు. అంకుల్ కూడా తినేదానికి అన్నీ తీసుకొస్తారు. ఏం కావాలన్నా నేను మొహమాట పడకుండా ధైర్యంగా అడగగలుగుతాను, ఏది ఏం చెప్పరు. పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు, ఆ విషయంలో చాలా లక్కీ అనిపిస్తుంది. సైరస్ని సిరియస్ని ఇద్దరిని అస్సలు నేను కొంచెం ఏదన్నా వాళ్ళని గట్టిగా అరిచినా కూడా ఆంటీ అంకుల్ వచ్చి పిల్లలు అట్లనే ఉంటారు. మనము అంటే సర్దుకుపోవాలి, వాళ్ళ మీద కోపడకూడదు అంటారు. ఇంతకీ కంప్లీట్గా మా సైరస్ ఏదైనా తప్పు చేసినా కూడా గట్టిగా చెప్పద్దు, నిదానంగానే చెప్పు అంటారు. సో అలా చెప్పే వాళ్ళు ఉండడం నేను చాలా లక్కీ అనిపిస్తుంది. ఇంకా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆంటీ అంకుల్
కొడుకులకి కొంచెం బాధగా ఉంది. పిల్లలు అంటే వాళ్ళు పిల్లలు ఎప్పుడు ఉండి వచ్చేసినా వాళ్ళకి ఇల్లంతా ఎంటీగా ఉండిపోతుంది. ఆంటీ ఏం చేస్తారంటే మేము వచ్చేసినాక పక్కింట్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లో ఆంటీకి ఉండబుద్ధి కాదు, పిల్లలు తిరుగుతూ ఉండి సడన్గా ఇంట్లో లేకపోతే ఆంటీ కొంచెం బాధగా ఉంటుంది అనమాట. అట్లే ఫోన్ చేసినా కూడా నేను పక్కింట్లో ఉన్నాను ఇంకా వెళ్ళలేదు, ఇంట్లోకి వెళ్ళబుద్ధి కాలేదు అని చెప్తూ ఉంటారు. ఇంకా వచ్చేసాము మధ్యలో అజ్వాన్లో డేట్స్ అవి తీసుకొని వచ్చేసాము అన్నమాట. వస్తుంది పార్సల్ ఒకటి వచ్చింది మేము ఊరికి వెళ్ళినప్పుడు, ఇంకా అది కూడా కలెక్ట్ చేసుకున్నాము. పిల్లలు అయితే బాగానే నిద్రపోయారు, కారులోనే మంచిగా నిద్రపోయారు. ఇంకా వస్తూనే ఇంత లగేజ్ ఉంది, ఉన్నది 1 వీకే అయినా కూడా మాకు ఇంత లగేజ్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో లగేజ్ ఎక్కువ. అది వచ్చి ఇంకా గ్రాసరీస్ పెట్టించారు, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవంతా. సో ఈ 4 బ్యాగ్స్ ఇంకా ఒక ట్రాలీ అలానే ఉంది. ఈరోజు ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఆంటీనే ఇచ్చి పంపించారు, అవే సరిపోతుంది. ఏమంటే హౌస్ కూడా క్లీన్గానే ఉంది, మళ్ళీ నేను క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బయట వెళ్తుందా కూడా ఫస్ట్ క్లీన్ చేసుకొని వెళ్తాను. వచ్చినప్పుడు మనకి కొన్నిసార్లు ఓపిక ఉంటుంది, కొన్నిసార్లు ఓపిక ఉండదు. ఆ ఓపిక లేనప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలంటే చాలా కష్టము. సో అందుకే వెళ్ళేటప్పుడే నేను ఒక 1 అవర్ 2 అవర్స్ డిలే అయినా పర్వాలేదు, అన్నీ క్లీన్ చేసుకొని వెళ్తానన్నమాట. ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినప్పుడు సింక్ ఇలా క్లీన్గా పాత్రలన్నీ వాష్ చేసి ఇలా ఉన్నిందంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది, ఫుల్ మోటివేషన్గా ఉంటుంది. ఇంకా కిచెన్ అంతా కూడా వెళ్ళేటప్పుడే నీట్గా క్లీన్ చేసేసి వెళ్ళిపోయాను, నాకు ఇలా ఉండాలి. సో ఇంకా లంచ్ చేయలేదు, లంచ్ తినాలి. టైం ఏమో 3:30 అయింది. ఇంకా ఫస్ట్ మా బాబుకి తినిపించేస్తాను. వీళ్ళు ఏమంటే స్నాక్స్ తిన్నారు, రాగి జావా. నోట్లో వేలు పెట్టుకోవద్దాను, అట్లా పెట్టుకొని ఫీవర్ కోల్డ్ తెచ్చుకున్నా. ఇదే ఫస్ట్ టైం రావడం మా బాబుకి, ఎందుకంటే అక్కడ ఓవర్ ఫ్రీగా తిరిగేసినారు, ప్లస్ వచ్చి ఇక్కడ చల్లగా ఉంటుంది, అక్కడ సడన్గా వేడిగా ఉంటుంది. దానికి కూడా అవ్వచ్చు, అందుకు కూడా వచ్చింది అనమాట. ఇంకొకటి ఏమంటే ఎక్కువ క్రాల్ చేస్తూ ఉన్నారు, ప్రతిదీ చేతిలో పట్టుకొని నోట్లో పెట్టేసుకుంటున్నారు, దానివల్ల కూడా వస్తుందంట. అన్నీ అన్పాక్ చేస్తూ ఉన్నాను, తెచ్చినటువన్నీ అలానే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఫుడ్ తినిపించేద్దాం పిల్లలకి అనేసి చూస్తూ ఉన్నాను. పిల్లలకి సపరేట్గా వైట్ రైస్, ఎగ్, కొంచెం రసము, నెక్స్ట్ వచ్చి పూరి చేయించారు. సైరస్కి పూరి అంటే ఇష్టం అనేసి వంకాయ కూర కూడా చేసిచ్చారు. అన్నీ తీస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు తినిపించేసినాక వెంటనే వెజిటేబుల్స్ అన్నీ తీసేశాను. ఆంటీ ఫోన్ చేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేసేయి అన్నారు. అంటే బాగా ఆనియన్స్, టొమాటో, గార్లిక్ ఇవన్నీ ఎక్కువ ఇచ్చి పంపించినారు. మళ్ళీ వెళ్ళి షాప్స్కి పిల్లలతో వెళ్ళడం కష్టమని. నాకు ఇంకా తోడుగా మా చిన్నబాబు కూర్చున్నారు, అమ్మ ఏమేమి తీస్తోంది బ్యాగ్లో నుంచి అనేసి అన్నీ చూస్తారు. తనకు అన్నీ ఇంట్రెస్ట్, ఏమైనా చెప్పిస్తే బాగా వింటారు. ఇంకా అన్నీ తీసేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్, గార్లిక్ అన్నీ తీసి పెట్టేసాను. బాగా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ తీసుకొచ్చేటివి, చాలా రోజులు వస్తుంది. నేను ఈ మధ్య అల్లం వెల్లుల్లి పేస్టు, గార్లిక్ ఇవి బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ ఇవన్నీ బాగా యూజ్ చేస్తున్నాను, అందుకనేసి ఎక్కువ ఇచ్చి పంపించారు. చిన్నబాబుకి సైరస్కి రాగి జావా అంటే ఇష్టము, అందుకనేసి రాగులు, సద్దలు, జొన్నలు అన్నీ వేసి పిండి కొట్టించారు. ప్యాకెట్లోది అంటే షాప్స్లో కొనుక్కుంటేది బాగుంటుందో బాగుండదో పిల్లలకి అనేసి ఎప్పుడు చూసినా అలానే కొట్టి పంపిస్తూ ఉంటారనమాట. మళ్ళీ మిడిల్లో ఎవరైనా వస్తూ ఉన్నా కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఫ్రెష్గా మొన్న వెళ్ళినప్పుడే కొట్టించున్నారు, అదే తీసుకున్నాము. చిన్నబాబు ప్రతిరోజు పెట్టినా కూడా మంచిగా తాగుతారు అది. ఇంకా నేను కిచెన్ అంతా కొద్దిగా క్లీన్ చేసుకొని అన్నీ ఎత్తిపెట్టుకుంటూ ఉన్నాను, గ్రాసరీస్ అంతా ఫిల్ చేసుకుంటున్నా. ఎన్ని తెచ్చుకున్నా మళ్ళీ ఏదో ఒక దానికి షాప్కి తిరుగుతూనే ఉంటామన్నమాట. మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారు, ఇవైతే అంకుల్ ఆంటీ చెప్పి మరీ తెప్పించారనమాట. నేను బాగా తింటానని తెలుసు, అందుకనే సంత నుంచి అంటే చుట్టుపక్కల పల్లెల నుంచి కొద్దిగా మందులు కొట్టకుండా వస్తాయనేసి. ఈ టైంలో ఉండే మ్యాంగోస్ ఏమో చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అన్నీ ఎత్తిపెట్టేసి పిల్లలకు కూడా తినిపించేసాం. మాకెందుకు ఆకలి లేదు, కారులో వచ్చేటప్పుడు బాగా తినేసాము. ఇంకా బిర్యానీ తింటూ ఉన్నాం అనమాట, బాయిల్డ్ ఎగ్ కూడా పంపించారు. మటన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం, ఆంటీ చేసేది. మ్యారేజ్ కానప్పటి నుంచి కూడా ఎప్పుడన్నా మటన్ బిర్యానీ చేస్తే బాక్స్ ఇచ్చి పంపిస్తారు, అంత ఇష్టం నాకు. ఇంకా తినేసిన తర్వాత బట్టలు ఉంటాయి కదా, అన్నీ మడతపెట్టి ఆల్రెడీ ఫోల్డ్ చేసి నీట్గానే ఉన్నాయి, మళ్ళీ కొద్దిగా తీసి మడతపెట్టేసి కబోర్డ్స్లో పెట్టేస్తున్నా. ఇవి ఎప్పుడన్నా ఊరి నుంచి వచ్చినప్పుడు అప్పటికప్పుడు పెట్టేయాలి, సరే
రేపు పెడదాం తర్వాత పెడదాం అనుకుంటే అవి అలానే ఉండిపోతుంది అనమాట. ఎప్పుడు నేను ఊరి నుంచి వస్తున్నా కూడా అన్నీ వాష్ చేసుకొని వచ్చేస్తాను, మళ్ళీ మా స్పిన్ బట్టలు తెచ్చుకుంటే ఇక్కడ మళ్ళీ వర్క్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ రోజు వేసుకున్నట్టు ముందు రోజు మట్టుకే పెట్టుకుంటాను, వీలైనంత వరకు వాష్ చేసేస్తాను. పిల్లలవన్నీ సర్ది పెట్టేశాను, చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. బాగా ఊరికెళ్ళి ఫుల్ రెస్ట్లో ఉన్నాను, సరే కొద్దిగా బాగా పని చేద్దామని చేస్తున్నాను. చిన్నబాబుది టాయ్ కనిపించింది, ఇది మా హస్బెండ్ చిన్నబాబు పుట్టక ముందు తీసుకునింది అనమాట. వీళ్ళిద్దరికి ఒక స్పెషల్ టాయ్స్ ఉంటాయి, వాళ్ళు పుట్టక ముందే వాళ్ళ కోసం తీసుకుంటారు. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆ టాయ్ని ఆ బొమ్మనే ఎక్కువ ఇష్టపడతారనమాట. ఇంకా ఫ్లాష్ కార్డ్స్ అన్నీ బెడ్రూమ్లో ఇసిరి పడేశారు ఆడుకోమని ఇస్తే, ఇంకా అవన్నీ కూడా తీసి ఎత్తి పెట్టి కొద్దిగా బెడ్ అంతా క్లీన్ చేశాను. నాకు ఇల్లు అంతా ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ బెడ్ మీద మాత్రం ఏమన్నా ఉంటే అస్సలు నచ్చదు, అది ఎందుకో తెలియదు. బెడ్రూమ్ మాత్రం ఎప్పుడు క్లీన్గా ఉండాలి, అంటే టైర్డ్ అయ్యి రెస్ట్ తీసుకుందాం అన్నప్పుడు కొంచెం క్లీన్గా ఉండాలి కదా, అందుకే బెడ్రూమ్ మాత్రం క్లీన్గా పెట్టుకుంటాను బెడ్ని. ఇంకా నైట్కి కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నైట్కి మళ్ళీ బిర్యానీ అనమాట. ఈరోజు అసలు వంట చేసే పనే లేదు, వంట చేసే పని లేకపోయినా మనకి కడిగే పాత్రలు మాత్రం వచ్చేస్తాయి ఎందుకో తెలీదు. ఇంకా బాగా తినేసాను, కొద్దిగా మిగిలింది. మా హస్బెండ్ ఏమో నైట్కి బిర్యానీ వద్దు అనేసి అన్నారు, తను ట్రావెల్ చేసి ఆల్రెడీ మార్నింగ్ పూరి తిన్నారు, ఆఫ్టర్నూన్ బిర్యానీ, సో నైట్కి ఏమైనా లైట్గా తింటాను అనేసి అన్నారు. అందుకని ఇంకా నేను తినేసిన తర్వాత తనకి వైట్ రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా అది అయ్యే లోపల ఫాస్ట్గా పాత్రలన్నీ వాష్ చేసేస్తూ ఉన్నాను. ఎక్కువ లేవు, తెచ్చుకున్నట్టువే చిన్న బౌల్స్ హాట్ బాక్స్ ఇవే అనమాట, ఫాస్ట్గా వాష్ చేసేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ లాస్ట్ మినిట్లో చెప్పారు కదా, అందుకే లేట్ అయింది. ముందే చెప్పారంటే ముందే రైస్ పెట్టేసి తింటాను. నాకు రైస్ వెంటనే కుక్ చేసేకి నచ్చదు, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న నాన్ పెట్టి చేస్తేనే కొంచెం బాగా సాఫ్ట్గా వస్తుంది. అందుకని నాన్తో ఉంది, తనకి ఆకలి లేదనేసరికి సరే కొద్దిసేపు నాన్ పెట్టే కుక్ చేద్దాంలే అనేసి అనుకున్నాను. పాత్రలు అయితే వాష్ చేస్తున్నాను. అక్కడైతే తిన్న వెంటనే ఇంకా బెడ్ మీద పడుకోవడమే అనమాట, నిద్రపోయి బాగా రెస్ట్ తీసుకుంటూ ఉంటా లేదా మూవీస్ చూస్తూ ఉంటా. నేను కడుగుతానన్న ఆంటీ అంకుల్ అస్సలు కడగని వారు, ఇద్దరు వద్దు వద్దు అని చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ కడుగుతూ ఉంటే నాకు అదే గుర్తొస్తుంది, వచ్చే ముందు రోజేమో నేను సరే ఆంటీ కడుగుతూ ఉన్నారు అనేసి నేను కడుగుతాను అంటే అస్సలు కడగనివ్వలేదు నన్ను. మామూలుగా అంటే నేను విన్నంత వరకు మదర్ ఇన్ లాస్ హౌస్లో అలా అంత బాగా ఉండేది చాలా రేర్గా ఉంటుంది. సో నాకైతే ఆ ప్రాబ్లం లేదు, అస్సలు కడగనివ్వరు నన్ను. కొన్ని టైమ్స్ నేను తినేసి ఏదైనా మూవీ చూసుకుంటా అలానే కూర్చో ఉండిపోతాను. మా మదర్ ఇంట్లో ప్లేట్ తీసుకుపోతారు, మళ్ళీ నీళ్ళు కడుక్కోమనేసి నీళ్ళు ఎత్తుకొస్తారు, నేను వద్దు వద్దు అంటున్నా అట్లా చేస్తారనమాట. సో అంత బాగా చూసుకుంటూ ఉంటారు. సో వచ్చినప్పుడంతా నాకు నిన్న ఇలా జరిగింది, మొన్న అలా జరిగింది, ఆంటీ మొన్న అది చేసి పెట్టారు అనేసి అలా గుర్తొస్తుంది. హోమ్ సిక్ లాగా ఉంటుంది అనమాట కొన్ని రోజులు నాకు, 2-3 డేస్. ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది, మా హస్బెండ్ కొద్దిగా మజ్జిగ వేసి ఇచ్చేసాను, మజ్జిగ సాల్ట్ వేసి. సరే ఉత్త పెరుగన్నం ఎట్లా తింటారులే అనేసి కొద్దిగా మ్యాంగో కూడా కట్ చేస్తున్నాను. మ్యాంగోస్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, మళ్ళీ ఆంటీ వాళ్ళు ఏమన్నా వస్తే తెప్పించుకోవాలి. బాగున్నాయి, నేను సపరేట్గా తెచ్చి ఇవ్వమని కూడా అడగాల్సిన అవసరం లేదు, బాగున్నాయి అని చెప్తే చాలు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వాళ్ళ వల్ల అయినంత తీసుకువచ్చేస్తారు. నేనే కొన్ని టైమ్స్ వద్దు అన్నీ మోసుకొని వస్తూ ఉంటారు అనేసి అంటాను, కానీ అస్సలు అలా అనుకోరు. నేను డైరెక్ట్గా కూడా అడగాల్సిన అవసరం లేదు, అలా నచ్చింది అంటే చాలు, అది చేసేస్తారనమాట. టైం వచ్చేసి 11:10:45 అవుతుంది. పిల్లలు ఇప్పుడు పడుకున్నారు, ఒక్కొక్కసారి టైం ఒక్కొక్కలాగా ఉంటుంది. డే టైం తక్కువ నిద్రపోయారనుకోండి అప్పుడు తొందరగా పడుకుంటారు, లేకపోతే లేట్ అవుతుంది. ఈరోజు కారులో బాగా మంచిగా నిద్రపోయినారు, అందుకే ఇద్దరు లేట్గా పడుకున్నారనమాట. నేను ఏం చేశానంటే యాక్చువల్లీ పిల్లలు నిద్రపోతూనే ఇది ఒక 1 మంత్గా జరుగుతుంది అనమాట. పిల్లలు నిద్రపోయిన వెంటనే కొద్దిసేపు మూవీ చూద్దాము, ఏమైనా ఎడిట్ చేసుకుందాము, ఫోన్ చూద్దామని చూసుకుంటూ ఉంటాను. వాళ్ళు 10కి పడుకున్నా కూడా నేను 1 వరకు 1:30 వరకు అట్లా ఫోన్ చూసుకుంటూ ఉండిపోయినా. అలా చూడంగా చూడంగా ఏమైనా స్లీప్ తగ్గిపోతూ వస్తుంది. స్లీప్ తగ్గుతుందా, నేను హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నా కాబట్టి అది నాకు పెద్ద చేంజ్ కనిపించడం లేదు, ఇమీడియట్గా తెలియలేదు చేంజ్. కానీ చాలా అంటే చాలా చేంజ్ జరిగింది. హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది. ప్రాపర్ స్లీప్ లేకపోతే స్లో స్లోగా అన్నీ హెల్త్ పాడవుతుంది, అది నేను తెలుసుకోలేకపోయినాను. 1 మంత్ నుంచి నేను చేసిన మిస్టేక్ అయితే అలా నిద్రని పాడు చేసుకున్నాను. సో పిల్లలు నిద్రపోయిన వెంటనే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మనం కూడా నిద్రపోవడం మంచిది, పనులన్నీ ఫినిష్ చేసుకొని. అలా ఫోన్ చూస్తూ ఉంటే టైం ఎక్కువ
అయిపోతుంది, లేదా టైం బాక్స్ ఫిక్స్ చేసుకోవాలి, హాఫ్ అన్ అవర్ ఒక 20 మినిట్స్లోనే ఫినిష్ చేసుకోవాలి. వీలైనంత వరకు పడుకునేకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే ఫోన్ చూడకుండా ఉండేది మంచిది. నేను అలా చూస్తూ ఉన్నాను. సో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ వచ్చేసింది, అందుకే మీరు హెయిర్ వీడియోస్ పెట్టండి అంటే నేనే కాన్ఫిడెంట్గా లేకుండా, నేను కరెక్ట్గా ఫాలో చేయకుండా మీకు ఎలా చెప్పాను అనేసి నేను కొద్దిగా బ్రేక్ తీసేసుకున్నా. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికీ. మనం నిద్ర గన క్వాలిటీ తగ్గించామనుకోండి హెల్త్ ఇష్యూస్ వస్తుంది. సో హెడ్ ఏక్ రావడం, కళ్ళు ఎక్కువ మండుతూ ఉండడం, ఇలా ఒక్కొక్కటిగా స్టార్ట్ అయ్యింది నాకు. అందుకే ఇంక నుంచి పడుకునే ముందు వచ్చి ఎక్కువ ఫోన్స్ చూడకూడదు అనమాట. సో ఇప్పుడు కూడా వీడియోలో చెప్పాలి అనేసి ఇంక చెప్పాను అనమాట. సో కళ్ళ కింద కూడా డార్క్ సర్కిల్స్ చాలా వచ్చేసింది నాకు, స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అయింది. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, మనము అది స్లో స్లోగా వచ్చి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో 8 to 9 hours స్లీప్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, అది ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి. సో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక వీడియోతో కలదాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.